గ్యాంగ్స్టర్ నయీం పోలీసులకు అనూహ్యంగా చిక్కాడా, పట్టుకుని కాల్చి చంపారా? ఇప్పుడు అందరినీ తెలుస్తున్న ప్రశ్న ఇదే. పోలీసుల వర్షన్ వేరుగా ఉన్న నయీం మాత్రం పోలీస్ తోటాలకు బలి కావడానికి ముందే ఖాకీలకు చిక్కాడన్న వర్షన్ బలంగా వినిపిస్తోంది. ఇన్నేళ్లు మౌనంగా ఉన్న పోలీసులు ఇప్పుడు ఎందుకు నయీంను టార్గెట్ చేశారో, ఇప్పుడు ఖతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నయీంను పాలు పోసి పెంచిన పోలీసులు అతని అవసరం తీరిపోగానే ఖతం చేశారనే వాదన వినిపిస్తోంది. అతని ఆవిడలు శృతి మించడంతో ఉన్నత స్థాయి ఆదేశాలతోనే సైలెంట్ ఆపరేషన్ జరిగిందని తెలుస్తోంది. నయీం ప్రజాప్రతినిధులను టార్గెట్ చేశాడని వినికిడి వాళ్ళను భయపెట్టి కోర్టును డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విసిగిపోయిన వాళ్ళంతా ప్రభుత్వ అధినేత ముందు మొరపెట్టుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా నయీం వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 3 నెలల ముందే పథకం రచించినట్లు సమాచారం. అతను కదలికలపై నిఘా పెట్టి పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. నయంతో సంబంధాలు ఉన్న పోలీసు అధికారులకు తెలియకుండా జాగ్రత్త పట్టినట్లు సమాచారం. కానిస్టేబుల్ నుంచి రిటైర్డ్ డీజీ స్థాయి అధికారి వరకు నయంతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్లే అతను దర్జాగా తప్పించుకు తిరిగాడన్నది బహిరంగ రహస్యం. సిబిఐ కన్ను పడినా అతను చిక్కలేదంటే నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది హైదరాబాద్ శివార్లోనే గడిపిన నయీం ప్రతి కదలిక పోలీసులకు తెలుసు. అయినా అతను ఏం చేయలేకపోయారు. ఉన్నత స్థాయి వర్గాలు నయీంపై ఫోకస్ చేయడంతో వ్యవహారం సీరియస్ గా మారింది. ఎప్పుడు మంది మార్మలంతో ఉండే నయీం పోలీసులకు ఎలా చిక్కడన్నది ప్రశ్న. నయీంను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు పక్కగా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య నయీం ఇతర అనుచరులు 4 పోలీసులు వారి నుంచే కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. నయీంతో సన్నిహిత సంబంధాలున్న ఓ పోలీసు అధికారితోనే ఈ కథంతా నడిపినట్లు సమాచారం. అతని ద్వారానే ఓ ప్రాంతానికి నయీం రప్పించి పట్టుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారులు వేసిన పథకం సక్సెస్ కావడంతో నయీంతో సంబంధం ఉన్న అధికారిని బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. ఆ తర్వాత అతన్ని షాద్ నగర్ లోని నయీం బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నయీం పోలీసులతో గొడవ పడి ఆ ఇంట్లో ఉన్న ఆయుధాలతో పోలీసులపై విరుచుకుపడే యత్నంలో పోలీసులు నయీంపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. తెలంగాణకు ప్రధాని వచ్చిన రోజే నయీం పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లోని పోలీస్ భవన్ లో నయీం పడ్డట్లు సమాచారం. అదే రోజు నయీం ఎదురు తిరిగినా పోలీసులు మాత్రం మౌనంగా ఉన్నారు. ఆ రోజు ఏదైనా జరిగితే ప్రధాని పర్యటించిన రోజున ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు జాగ్రత్త పడినట్లు సమాచారం. మరిప్పుడు నయీం ఎన్కౌంటర్పై ఏర్పాటైన విచారణ బృందం అసలు నిజాలను వెలికి తీస్తుందా, అక్కడ పోలీసులు చెప్పినట్టే రాసుకుని పాత కథే వల్లవేస్తుందా అన్నది తేలాల్సిన అంశం. సిట్ విచారణలో ఎన్కౌంటర్కు సంబంధించిన ఏ విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.